Hi, hello, namaste, welcome to SRINIVAS Mech channel. Iroj manam GS preparation baanga model paper 1 lo part 2 chuddam. So ipparvaraku already part 1 anedi release cheyadam jarigindi. So evaraithe part 1 chudaledo daiyachesi part 1 chudandi. So ee video anedi part 1 continuation ga undadam jarugutundi. పార్ట్ 1లో చాలా ఇంపార్టెంట్ బిట్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. రీసెంట్గా జరుగుతున్నటువంటి ఆర్ఆర్బి ఎగ్జామ్లో కూడా కొన్ని క్వశ్చన్స్ ఆల్మోస్ట్ కలవడం జరిగింది. సో మనం ఈరోజు పార్ట్ 2 చూద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. టాపిక్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ హిట్ ఎవ్రీవన్ అండ్ ప్లీజ్ హిట్ లైక్ బటన్ టు ఎంకరేజ్ మై ఛానల్. గంగూబాయ్ హంగల్ ఈ కళారంగంలో ప్రసిద్ధి చెందారు హిందుస్థానీ గాత్ర సంగీతంలో. అండ్ 1975లో దేశంలో అత్యవసర పరిస్థితి విధించినప్పుడు దేశ అధ్యక్షుడిగా ఎవరున్నారు? సో దేశ అధ్యక్షుడు ఎవరండి? రాష్ట్రపతి. సో 1975లో రాష్ట్రపతి ఎవరండి? ఫహరుద్దీన్ అలీ అహ్మద్. అండ్ రాజీవ్ గాంధీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్మెంట్ గల రాష్ట్రం ఎక్కడ ఉంది? రాజీవ్ గాంధీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్మెంట్ ఎక్కడ ఉందండి? తమిళనాడులో ఉంది. యునెస్కో మ్యాన్ అండ్ బయోస్పియర్ నెట్వర్క్లో చేరినటువంటి బుడాల బయోస్పియర్ రిజర్వ్ ఏ దేశంలో ఉంది? సో యునెస్కో మ్యాన్ అండ్ బయోస్పియర్ నెట్వర్క్లో చేరినటువంటి బుడాల బయోస్పియర్ రిజర్వ్ అనేది శ్రీలంకలో ఉంది. అండ్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఎప్పుడుందండి? ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏప్రిల్ 7. అండ్ లెడ్ పెన్సిల్ల తయారీలో వాడేటటువంటి పదార్థం ఏమిటి? రీసెంట్గా జరిగినటువంటి ఏఎల్పి టెక్నీషియన్ ఎగ్జామ్లో కూడా ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. సో లెడ్ పెన్సిల్లలో వాడేటటువంటి పదార్థం గ్రాఫైట్. అండ్ రాకెట్లలో ఇంధనంగా ఉపయోగించేటటువంటి హాలోజన్ అడగడం జరిగింది. సో సహజంగా రాకెట్లలో ఇంధనంగా ఉపయోగించేది లిక్విడ్ హైడ్రోజన్, బట్ వీటి ఇక్కడ అడిగినటువంటి హైడ్రోజన్ ప్రకారం చూసుకున్నట్లయితే క్లోరిన్ కూడా యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ మన దేశంలో అతి ప్రాచీన బౌద్ధ స్థూపం గల ప్రాంతం ఏమిటంటే సాంచి. అండ్ అషికిని నదికి మరొక పేరు ఏంటిది? సో అషికిని నదికి ఒక మరొక పేరు చీనాబ్. సో చీనాబ్ అనేది అషికిని నది యొక్క మరొక పేరు. అండ్ గౌతమ బుద్ధుడు ప్రతిపాదించిన బౌద్ధ మతం ఏమిటి? సో గౌతమ బుద్ధుడు ప్రతిపాదించిన బౌద్ధ మతం హీనయాన బౌద్ధ మతం. సో హీనయాన మహాయానం అని రెండు ఉండడం జరుగుతుంది. సో గౌతమ బుద్ధుడు ప్రతిపాదించిన బౌద్ధ మతం హీనయానం. అండ్ మంత్రతంత్రాలను ఆచరించేటటువంటి బౌద్ధ మత శాఖ వచ్చేసి వజ్రయానం. సో మంత్రతంత్ర యంత్రాలకు సంబంధించినటువంటి బౌద్ధ మత శాఖ వజ్రయానం. అండ్ మురుగు కాలువలను శుభ్రం చేయడానికి ఉపయోగించే రసాయనం ఏమిటి? సో మురుగు కాలువలను శుభ్రం చేయడానికి క్లోరిన్ యూజ్ చేయడం జరుగుతుంది. శాస్త్ర పితామహుడు చాణక్యుడు. సో లేదా చాణక్యుడు లేదా విష్ణుగుప్తుడు. అశోకుని శాసనాలను అనువదించిన ఆంగ్లేయుడు ఎవరు? అశోకుని యొక్క శాసనాలను అనువదించినటువంటి ఆంగ్లేయుడు జేమ్స్ ప్రిన్సెస్. 1837లో ఇతను కన్వర్ట్ చేయడం జరిగింది. బంగారాన్ని కరిగించడానికి ఉపయోగించేటటువంటి రసరాజం అనే పదార్థం ఏ ఆమ్లాల మిశ్రమం? బంగారాన్ని కరిగించడానికి ఉపయోగించేటటువంటి కాంబినేషన్ వచ్చేసి నైట్రస్ యాసిడ్ అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో నైట్రిక్ ఆమ్లం అండ్ హైడ్రోక్లోరిక్ ఆమ్లం. హ్యూమన్ కడుపులో ఉండేటటువంటి ఆమ్లం హైడ్రోక్లోరిక్ ఆమ్లం అండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ రాకెట్లలో ప్రొపెల్లెంట్గా ఉపయోగించేది ఏంటిది? సో రాకెట్లలో ప్రొపెల్లెంట్గా ఉపయోగించేది హైడ్రోజన్ పెరాక్సైడ్. అండ్ అగస్తామలై జీవవర్ణ రిజర్వ్ అడవులు గల రాష్ట్రం ఎక్కడ ఉంది? సో అగస్తామలై జీవవర్ణ రిజర్వు అడవులు ఏ రాష్ట్రంలో ఉండడం జరిగింది? కేరళలో. సో ప్రజెంట్ కేరళలో వరదల్లో ఉండడం జరిగింది కాబట్టి ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. అగస్తామలై జీవవర్ణ రిజర్వ్ ఎక్కడ ఉందండి? కేరళలో. ఆవులు అధికంగా గల రాష్ట్రం వచ్చేసి ఉత్తరప్రదేశ్, కానీ పాలు ఎక్కువగా ఉత్పత్తి చేసేది మాత్రం హర్యానా. ఒంటెలు అధికంగా గల రాష్ట్రం వచ్చేసి రాజస్థాన్. గిర్ జాతి అడవులు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయండి? గుజరాత్లో. ప్రపంచంలో అతిపెద్ద డెల్టా ఏంటిది? సో ప్రపంచంలో అతిపెద్ద డెల్టా సుందర్బన్స్ డెల్టా. సో ఈ సుందర్బన్స్ డెల్టానే ఇండియాలో ఉంది ఈ సుందర్బన్స్ డెల్టా అనేది. అండ్ అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? సో అద్వైతం, ద్వైతం, మధ్వాద్వైతం, విశిష్ట అద్వైతం అని నాలుగు ఉండడం జరుగుతుంది. సో అద్వైతాన్ని ప్రతిపాదించింది ఆదిశంకరాచార్యులు. అండ్ పాటలీపుత్రాన్ని నిర్మించిన వారు ఎవరు? సో పాటలీపుత్రాన్ని నిర్మించిన వారు అజాత శత్రువు. అండ్ బేకింగ్ సోడా రసాయనామం ఏమిటి? ఇది కూడా ఆర్ఆర్బి ఎగ్జామ్లో అడగడం జరిగింది. సో బేకింగ్ సోడా యొక్క రసాయనామం వచ్చేసి సోడియం బై కార్బోనేట్. అండ్ వంట చేసేటప్పుడు త్వరగా ఉడకడానికి ఉపయోగించేటటువంటి పదార్థమే సోడియం బై కార్బోనేట్. సో దీని యొక్క అప్లికేషన్ అనేది అండి. సో కొన్నిసార్లు మనకు అప్లికేషన్ కూడా అడగడం జరుగుతుంది. అండ్ ఈ క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. ఇప్పటివరకు జరిగినటువంటి 5 డేస్లో జరిగినటువంటి ఆర్ఆర్బి ఎగ్జామ్లో కూడా ఈ క్వశ్చన్ రావడం జరిగింది. అదేవిధంగా టీఎస్పీసీలో కూడా రావడం జరిగింది. కాస్టిక్ సోడా. సో కాస్టిక్ సోడా యొక్క కెమికల్ నేమ్ వచ్చేసి సోడియం హైడ్రాక్సైడ్.
అండ్ సతుర్థి నదికి మరొక పేరు వచ్చేసి సట్లెజ్. సో సతుర్థి అనే నదికి ఇంకో పేరు సట్లెజ్. అతి పెద్ద వైరస్ ఏంటిది? సో ఇప్పటి వరకు కనిపెట్టినటువంటి వైరస్లలో అతిపెద్దది వ్యాక్సీనియా. అండ్ విపాస్ నదికి మరొక పేరు ఏంటిది? సో బియాస్. బియాస్ అనేది విపాస్ నది యొక్క మరొక పేరు అండి. అండ్ ఇప్పుడు మనం అతిపెద్దది తిన్నాం కదా, సో అతి చిన్నది వచ్చేసి ఫుట్ అండ్ మౌత్ వైరస్. సో ఫుట్ అండ్ మౌత్ వైరస్ అనేది అతి చిన్నది. ఇండియన్ ఇంక్, అచ్చు ఇంక్ తయారీలో వాడేటటువంటి పదార్థం ఏమిటి? సో ఇండియన్ ఇంక్ అండ్ అచ్చు ఇంక్లలో వాడేటటువంటి పదార్థం వచ్చేసి ల్యాంప్ బ్లాంక్. సో ల్యాంప్ బ్లాంక్ అనే పదార్థాన్ని ఉపయోగించేసి అచ్చు ఇంకును తయారు చేస్తారండి. అండ్ ఫోటోగ్రఫీలో డెవలపర్గా ఉపయోగించేటటువంటి రసాయనము సోడియం థయో సల్ఫైట్. సోడియం థయో సల్ఫైట్ అనే పదార్థాన్ని ఉపయోగించేసి ఫోటోగ్రఫీలు డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది ఫోటోస్ని. అండ్ ఆంధ్రప్రదేశ్లో బౌద్ధ మత ప్రధాన కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్లో బౌద్ధ మత ప్రధాన కేంద్రాలు ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతి అండ్ తెలంగాణలో నాగార్జునకొండలో. సో పాత ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే నాగార్జునకొండ అమరావతిలో, ప్రజెంట్ చూసుకుంటే అమరావతి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో నాగార్జునకొండలో ఉండడం జరిగింది. అండ్ జై హింద్ అని నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరు? సో ఇండియన్ హిస్టరీలో కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ రావడం జరుగుతుంది కాబట్టి నినాదాలు చాలా చాలా ఇంపార్టెంట్. డూ ఆర్ డై కానీ, జై హింద్ కానీ ఇలాంటి డైలాగ్స్ కొన్ని. సో ఎక్కడి నుంచి ఎవరు అన్నారు, ఎక్కడి నుంచి ఏది తీసుకోవడం జరిగిందన్న ఇంపార్టెంట్. సో జై హింద్ అనే నినాదాన్ని ఇచ్చిన వారు సుభాష్ చంద్రబోస్. దంతాలు శుభ్రం చేసుకోవడానికి, చెవులు కురుపుల వంటి వాటిని కడిగి శుభ్రం చేయడానికి ఉపయోగించే పదార్థమే హైడ్రోజన్ పెరాక్సైడ్. హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది దంతాలు చెవులు కురుపుల వంటి వాటిని కడగడానికి ఉపయోగించడం జరుగుతుంది. అండ్ ఉపనిషత్తులకు మరొక పేరు ఏమిటి? సో ఉపనిషత్తులకు మరొక పేరు వేదాంతం. ఉపనిషత్తులకు మరొక పేరు వేదాంతం. భారతదేశ చరిత్రలో శాసనాలు వేయించినటువంటి తొలి చక్రవర్తి ఎవరు? భారతదేశ చరిత్రలో తొలి శాసనాలు వేయించినటువంటి చక్రవర్తి అశోకుడు. మన దేశంలో రాతి పుష్పంగా పేరు పొందింది ఏంటిది? మన దేశంలో రాతి పుష్పంగా పేరు పొందింది లైకేన్. అండ్ కుష్ఠవ్యాధి బ్యాక్టీరియా ఏమిటి? సో కుష్ఠవ్యాధి బ్యాక్టీరియా లైకో బ్యాక్టీరియన్ లెఫ్రే. సో ఎగ్జామ్లో ఈ విధంగా కూడా అడుగుతారు, కుష్ఠవ్యాధి అనేది బ్యాక్టీరియా వలన, ఫంగస్ వలన, వైరస్ వలన, ఏది కాదని ఇవ్వడం జరుగుతుంది. కుష్ఠవ్యాధి అనేది బ్యాక్టీరియా. పాదరసం లోహాన్ని ఏ ధాతువు నుంచి తీసుకోవడం జరుగుతుంది? పాదరసం అనే లోహాన్ని సిన్బార్ అనే ధాతువు నుంచి తీసుకోవడం జరుగుతుంది. అండ్ సున్నపు తేటను పాలవలే మార్చే వాయువు వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్. సో సున్నపు తేటను పాలవలే మార్చే వాయువు కార్బన్ డైఆక్సైడ్. అండ్ ప్రయోగశాలలో రబ్బర్ బెలూన్లలో నింపే వాయువు వచ్చేసి హైడ్రోజను. మనం బయట వాడేటటువంటి బెలూన్లలో నింపే గాలి వచ్చేసి హీలియం. లిఫ్ట్ చేయడానికి హీలియంని ఎక్కువ యూజ్ చేయడం జరుగుతుంది కాబట్టి, కానీ పరిశోధన కేంద్రాల్లో మాత్రం ఎక్కువ హైడ్రోజన్ యూజ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే అది వన్ ఆఫ్ ద లైట్ వెయిట్ ఎలిమెంట్ కాబట్టి. వెయిట్ వయసును కనిపెట్టడానికి రేడియో కార్బన్ డేటింగ్ పద్ధతిని ఉపయోగిస్తారండి. శిలాజాల యొక్క వయసును నిర్ధారించడానికి రేడియో కార్బన్ డేటింగ్ అనే పద్ధతిని ఉపయోగించడం జరుగుతుంది. అండ్ గాయాలు తగిలినప్పుడు రక్తస్రావాన్ని ఆపేందుకు ఉపయోగించే పదార్థం వచ్చేసి పొటాష్ ఆలం. సో పొటాష్ ఆలం అనే పదార్థాన్ని, ఈ కెమికల్ని మనం గాయాలు తగిలిన చోట పెట్టినప్పుడు అది కే ఎలిమెంట్ని, విటమిన్ కే ఏ విధంగా అయితే ప్రవర్తిస్తుందో అదేవిధంగా ఇది ప్రవర్తించేసి రక్తస్రావాన్ని ఆపేందుకు పనిచేస్తుంది. అండ్ పరుశుని నదికి గల మరొక పేరు ఏంటిది? సో పరుశుని నదికి గల మరొక పేరు రావి నది. అండ్ బ్యాక్టీరియాలను మొదట కనుగొన్న వారు ఎవరు? బ్యాక్టీరియాను కనుగొన్నది లీవెన్ హెక్. కేసరి అనే పత్రికను స్థాపించిన వారు ఎవరు? సో కేసరి అనే న్యూస్ పేపర్ని స్టార్ట్ చేసినటువంటి పర్సన్ బాలగంగాధర్ తిలక్. ITUF అనగా ఇండియన్ ట్రేడ్ యూనియన్ ఫెడరేషన్. ఇండియన్ ట్రేడ్ యూనియన్ ఫెడరేషన్ అంటే ITUF. పోటీ పరీక్షలు నిగిల వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వాలి అని పేర్కొన్న చట్టం ఏమిటి? సో ఈ ప్రజెంట్ జరుగుతున్నటువంటి అన్ని రిక్రూట్మెంట్స్కి మూలమే ఈ చార్టర్ చట్టం. ఈ చార్టర్ చట్టం 1853లో వచ్చినటువంటి ఈ చార్టర్ చట్టమే మనకు ఎలాంటి లాభాపేక్ష కానీ ఎలాంటి బంధుత్వాలు లేకుండా పోటీ పరీక్షల్లో నెగ్గిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని పేర్కొన్నటువంటి చట్టమే ఇది. సో దీని ద్వారానే ఇప్పటికీ లో క్యాస్ట్ వాళ్ళైనా కూడా, బలహీన వర్గాలైనా కూడా ఉద్యోగాలు సాధించడం జరుగుతుంది. అండ్ ఆధునిక మనువుగా పేరు పొందినటువంటి వ్యక్తి ఎవరు? ఆధునిక మనువుగా పేరు పొందినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అండ్ ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్టార్ట్ చేసినటువంటి పర్సన్ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అండ్ క్రైస్తవ మతంలోని ప్రధాన శాఖలు ఏంటి అని అంటే రోమన్ క్యాథలిక్లు అండ్ ప్రొటెస్టెంట్లు. సో దీనిలో ఉన్నటువంటి రెండు భాగాలు, క్రైస్తవ మతంలో రెండు భాగాలు ఉండడం జరుగుతుంది, ఒకటి రోమన్ క్యాథలిక్లు అండ్ ప్రొటెస్టెంట్లు. అండ్ ముస్లింలో ప్రధాన వర్గాలు ఎన్ని రకాలు? సో ముస్లింలో కూడా రెండు రకాలు ఉండడం జరుగుతుంది, ఒకటి షియాలు ఇంకొకటి సున్నీలు. అండ్ టైడా అడవులకు మరొక పేరు శృంగాకారపు అడవులు. సో టైడా అడవులకు మరొక పేరు వచ్చేసి శృంగాకారపు అడవులు. అండ్ ఖైరా ఉద్యమ నాయకులు ఎవరు? సో ఖైరా ఉద్యమ నాయకులు గాంధీజీ అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్.
న్యూ ఇండియా కామన్వెల్త్ పత్రికలను స్టార్ట్ చేసింది ఎవరు? న్యూ ఇండియా అండ్ కామన్వెల్త్ పత్రికలను అనిబిసెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఐరిష్ వనిత అయినటువంటి అనిబిసెంట్ గారు న్యూ ఇండియా అండ్ కామన్వెల్త్ అనే పత్రికలను స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ సోషలిస్ట్ పత్రికను స్టార్ట్ చేసినటువంటి పర్సన్ ఎస్ఏ డాంగే. సో ఎస్ఏ డాంగే అనే పర్సన్ సోషలిస్ట్ పత్రికను స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ మర్చెంట్ ఆఫ్ వెనిస్, సో మర్చెంట్ ఆఫ్ వెనిస్ అనే నాటకాన్ని రచించింది విలియం షేక్స్పియర్. సో విలియం షేక్స్పియర్ అండ్ సమ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ యొక్క ఇంపార్టెంట్ బుక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, మ్యాక్సిమం ఎగ్జామ్లు అవే రిపీట్ చేస్తూనే ఉంటారు. సో మన ఆర్ఆర్బి ఎగ్జామ్ కనుక కన్సిడర్ చేసుకుంటే చాలా బుక్స్ అనేవి రిపీట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఎలక్ట్రిక్ బ్యాటరీలు, లెడ్ అల్యూమిలేటర్లు అండ్ ఎలక్ట్రోప్లేటింగ్లలో ఉపయోగించేటటువంటి యాసిడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. సో ఎలక్ట్రిక్ బ్యాటరీలు, సో ప్రజెంట్ జరుగుతున్నటువంటి పొల్యూషన్కు వ్యతిరేకంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ని అందుబాటులోకి తేవడం జరుగుతుంది. సో వాటిలో ముఖ్యంగా ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంట్ బ్యాటరీ. సో బ్యాటరీలో ఉపయోగించేటటువంటి లెడ్ అక్యుమిలేటర్లు కానీ ఎలక్ట్రో ప్లేటింగ్స్లలో కానీ మ్యాక్సిమం యూజ్ చేసేది సల్ఫ్యూరిక్ యాసిడ్. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఆజాద్ హింద్ ఫౌజ్ అనే సైన్యాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్. సో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఆజాద్ హింద్ ఫౌజ్ అనే సైన్యాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్. అండ్ భూగర్భంలోని రైల్వేలు, జంతు ప్రదర్శనశాల, జంతుశాలను శుభ్రపరచడానికి ఉపయోగించే రసాయనమే ఓజోన్. ఓజోన్ అనగా O3. ఆసియా జ్యోతిగా పేరు పొందిన వారు ఎవరు? సో ఆసియా జ్యోతిగా పేరు పొందినటువంటి పర్సనే బుద్ధుడు. అండ్ అవంతి రాజ్య రాజధాని ఏంటిది? సో అవంతి రాజ్య రాజధాని ఉజ్జయిని అండి. అండ్ ఋగ్వేదంలో అతి ప్రాచీనమైనటువంటి వేదాలలో అతి పాతది అండ్ అతి పురాతనమైనది ఋగ్వేదం. అండ్ ఋగ్వేదంలో ఉన్నటువంటి భాగాలు 10. అండ్ కాశీ రాజ్య రాజధాని వచ్చేసి వారణాసి. శాతవాహనులలో విదేశీ వ్యాపారం చేసిన వారు ఎవరు? శాతవాహనులతో విదేశీ వ్యాపారం చేసిన వారు రోమన్లు. సో టీఎస్పీసీ దాంట్లో ఎక్కువగా ఈ క్వశ్చన్ రావడం జరుగుతుంది శాతవాహనుల వ్యాపార విషయాల గురించి. అండ్ చిరకుడు అండ్ వసుమిత్రుడు ఎవరి ఆస్థానాన్ని అలంకరించారంటే, ఎవరి ఆస్థానంలో పనిచేయడం జరిగిందండి? కనిష్కుని ఆస్థానంలో చిరకుడు అండ్ వసుమిత్రుడు పనిచేయడం జరిగింది. అండ్ కుషాను వంశానికి చెందిన కనిష్కుని బిరుదులు ఏమిటి? సో కనిష్కుడు ఏ వంశానికి చెందిన వాడంటే కుషానుడు. అతని యొక్క బిరుదు 2వ అశోకుడు, దేవపుత్ర అండ్ సీజర్ అనే బిరుదులు గలవు. అండ్ లార్డ్ విలియం బెంటింగ్ సతీ సహగమనాన్ని నిషేధించిన సంవత్సరం ఎప్పుడు? ఇది సెన్సిటివిటీ టు జెండర్లో చాలా ఇంపార్టెంట్ బిట్. సో ఎవరు సతీ సహగమనాన్ని తీసేయడం జరిగిందంటే లార్డ్ విలియం బెంటింగ్ ఎప్పుడు తీసేశారంటే 1829. అండ్ పాలరాయి గాజును కొయ్యడానికి రాళ్ళలో రంధ్రాలు చేయడానికి ఉపయోగించేటటువంటి ఎలిమెంట్ ఏంటిది? సో పాలరాయిని కానీ గాజును కానీ కొయ్యడానికి ఉపయోగించేటటువంటి ఎలిమెంటే వజ్రము. అండ్ తలుపులు మూసి ఉన్న గదిలో బొగ్గును మండిస్తూ పడుకున్నవారు మరణించడానికి గల కారణం ఏంటిదంటే, వాళ్ళకు తగినంత ఆక్సిజన్ రాకపోవడం వల్ల దాంట్లో ఉండేటటువంటి ఎస్టింగ్విషర్స్. సో ఎలిమెంట్ యొక్క ఎస్టింగ్విషర్స్ అనేవి మనకు ఆక్సిజన్తో చర్య జరపకపోవడం వల్ల కార్బన్ మోనాక్సైడ్లు కానీ ఉండడం జరుగుతుంది. ఆ కార్బన్ మోనాక్సైడ్ అనేది బాడీలో ఉన్నటువంటి రక్త ప్రసరణలో ఆక్సిజన్ని ట్రాన్స్ఫర్ చేయనివ్వదు. అండ్ రక్తాన్ని కూడా ఫాస్ట్గా మూవ్మెంట్ చేయనివ్వకుండా అడ్డుపడడం వల్ల హ్యూమన్స్ త్వరగా చచ్చిపోవడం జరుగుతుంది, మరణించడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో ఇక్కడితో మనకు మోడల్ పేపర్ 1లో పార్ట్2 అయిపోతుంది. అండ్ పార్ట్3లో మొత్తం మ్యాథ్స్ డిస్కస్ చేద్దాం. సో VRY అండ్ గ్రూప్ 4 సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని డేటాతో కలుద్దాం. అప్పటివరకు స్టే ట్యూన్డ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ షేర్ ఎవరీవన్. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.